చిగురుమాడు మండలం ఇందుర్తి మల్లన్న జాతరను ఆలయ కమిటీ ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ నిర్వాహక అధ్యక్షుడు పోతరవేణి బాలయ్య మాట్లాడుతూ యాదవులు పెద్ద ఎత్తున ఆలయాన్ని సందర్శించి బోనాలు చెల్లించి మొక్కులు అప్పజెప్పారు. వేద పండితులు గజ్జ రాజన్న శర్మ మల్లన్న దేవుడికి కళ్యాణము పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే పట్నాలు ఒగ్గుకథ అగ్నిగుండాలు బండి తిరుగు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అందే స్వరూప స్వాములతో పాటు వార్డు మెంబర్లు కార్యవర్గ సభ్యులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రేపు అంటే ఇవాళ సాయంత్రం పోరాటం రేపు సాయంత్రం రేపు పొద్దుగా పొద్దున్నే పొద్దున్నే మట్టుకు వస్తారు అదే అంతా ఇవో పని చేసుకుంటే తింటే ఏం కాదు పని చేయకుండా తింటే బెస్ట్ అట్లా కలిగి ఇట్లా వస్తాను అనుకుంటూ పోతారు ఇంట్లో ఇలా ఏంటో లేదు ఇవైతే మంచి కమిటీ సభ్యులనే గురు చైర్మన్ నేను మాట్లాడేది గురు చైర్మన్ ఒక పోతరేని బాలయ్య ఇందుర్తి మేము ఒక 900 సభ్యులు ఉన్నాం గుడి మీద వీళ్ళమే సహకరించి మా కుల సభ్యులు అందరం మొత్తం కలిసి చెప్తాం రేపు మళ్ళీ పొద్దుగా దాకా జరుగుతుంది బోనాలు పట్నాలు అన్ని జరుగుతున్నాయి రేపు మధ్యాహ్నం పొద్దుగా దాకా మాకు ఇక్కడనే ఉంటాం మళ్ళీ దగ్గర వచ్చి మంచిగా పోయే భక్తిని మన ఆలయం మళ్ళీ అంటే కోరిక మళ్ళీ లెక్కనే సేమ్ మంచిగా అందరికీ కొమ్ము కోరుకున్న వాడి కొమ్ము బంగారు లెక్క మంచిగానే ఇస్తాను దేవుని భక్తి ఉన్నది అందరు రావచ్చు ఇక్కడ పూజ చేసుకోవచ్చు బోనాలు వేయచ్చు పట్నాలు వేయచ్చు అందరికీ కూడా మంచిగా చెప్తాం మేము అనుకున్నట్లయితే అందరం ఇక్కడ మాకు స్వామి జాతరకు యాలమల్ల జాతర ఇందుర్తి మరియు నారాయణపూర్ విజయనగరకాని గురుకులపల్లె అంకలపల్లె కలపల్లె బొల్లంపల్లి బొల్లోనిపల్లి సుత్తినారుపల్లి నుంచి చుట్టూ ఈ 4 విలేజ్లు అందరూ ఇది వాటర్ సౌకర్యం చేయడం జరిగింది. అట్లే మనకు గడ్డి కానీ ఇక్కడ టెంపుల్కి సంబంధించిన అన్ని కార్యక్రమాలు అన్నీ చేయడం జరిగింది. రేపు రోడ్డు కూడా ట్రాక్టర్ వాళ్ళు ఇందుర్తి ట్రాక్టర్ యూనియన్స్ వాళ్ళు కూడా సహకరించారు. జేసీబీ వాళ్ళు అందరు సహకరించి మరమ్మతులు చేసి రోడ్డు కూడా వేయడం జరిగింది. జనాలకు రావడానికి రేపు వాటర్ సౌకర్యం కూడా ఇక్కడ ఒకటి ట్యాంక్ కూడా కట్టి ఇవ్వడం జరిగింది. ఇది మన